ఇది జరగబోతుందో తీసుకోండి అయ్యా. ఆ పాత బాకీ చెల్లించకపోయినా పర్వాలేదు, ఈ రోజు నా కొట్టుకి ఏ కీడు జరగకుండా ఉంటే అంతే చాలు. ఏమిటి అదోలా చూస్తున్నాడు? టీ బాగున్నట్టుంది అందుకే తాగేస్తున్నాడు. ఏంటన్నా అలా చూస్తున్నారు? ఏంట్రా టీ ఇలా ఉంది? సమస్య రాదనుకున్నా మొదలైంది. సరే ఇలా ఇవ్వు. ఆగాగాగా టీ వేసాడ టీ బాగలేదని చెప్పి అలానే తాగేస్తున్నాడంటే. ఉదయం లేవగానే ఎవరి మొహం చూసానా ఏమిటో, అందరి కొట్లు వదిలేసి నా కొట్టుకొచ్చి నా ప్రాణం తీస్తున్నాడు. డబ్బులు ఇవ్వయ్యా. ఏంటి చక్కెర కలిపే కదరా డబ్బులు ఇచ్చాను. నాకు చక్కెర వ్యాధి ఉందని ఎవరికో ఫోన్ చేసి చెప్పారా? వేయవయ్యా. మా ప్రాణాలు తీయడానికి ఇలాంటి చెత్త విధవలంతా పుట్టి విసిగిస్తున్నారు. అయ్యో ఎందుకు పడిపోయారా? పడిపోయారేంట్రా? అయ్యో టీ తాగి ఇలా పడిపోయాడేంటి? భయంగా ఉందే. వాడికి ఏం జరిగిందో ఏమిటో, వాడు చచ్చాడంటే అనవసరంగా పోలీస్ కేసు అవుతుంది. పోలీసులకి నా కొట్లో టీ తాగడని తెలిస్తే నేను దొరికిపోతానే. అయ్యయ్యో పాలు పారబోసి ఎస్కేప్ అయిపోవాలి. పాలు పారబోసేరే. అయ్యయ్యో ఈ టైం చూసి మన కొట్లో టీ ఉందే, ఎవరైనా చూసి మన కొట్లో టీ తాగి వాడు పడిపోయారని పోలీసులు వచ్చి మన మక్కలు ఎరుకొడతారే. ఓ ఐడియా. అమ్మా పారబోసారు. అమ్మా నేను మాత్రం ఏదోలా కనబడుతున్నానా మీకు? ఉండరా. పోనీ ఏం అవ్వలేదు, బ్రతికాడు. హలో ఏమైంది? నువ్వు టీలో వేయాల్సిన చక్కెర చేతిలో వేసావు కదా, కలపాలి కదా, అదే ఇంచం కలిపా. తెలివి తక్కువ నీ వల్ల 10 లీటర్ పాలు బొక్క. సబ్బకు కొర్ర మీరు కయ్యాడ. అర్థమయ్యేలా చెప్పు. ఎంత దెబ్బలు తిన్నా ఆ పిచ్చి పాటలు మానవు. నేను అక్కడ వదిలేసి నా దగ్గరకు వచ్చి మా అమ్మీ డమ్మి అని బాగుతున్నావు. బయలుదేరినప్పుడు పిల్లలు వచ్చినప్పుడు అనుకున్నారు ఇలాంటిది ఏదో జరుగుద్దని, అనుకున్నట్టుగా జరిగిందే. అబ్బా దయచేసి కాపడం పెట్టు, ఈ స్త్రీ మాత్రం చేయక. వాడు సంతకెళ్ళి చేపలు అమ్మినట్టుగా ఉందా? నీ ఎవరో చూస్తుంటే అక్క. ఎవరది? కామాక్షినక్క. కొంచెం మమ్మీ కాపడం పెడుతున్నప్పుడు నువ్వు పాలకి రావాలా? నీకు వేరే వేళ పాడలేదా? డాడీ నమిత నయనతారా షకీలా మీరంతా వచ్చి కాపడం పెట్టండి అమ్మా. పిలవరా అందరూ వచ్చి చితక కొడతారు. అవును ఏంటే సీతాలు నిన్న తీసుకెళ్లిన పాలు పారబోసే ఉంటగా. అవునక్క ఆ దిక్కుమాలిన కుక్క వెంటపడి పాలన్నీ పోయాయక్క. పోసి నీళ్లు బంగారంగాను వలకపోస్తేంటే మళ్ళీ వచ్చి అడిగి తీసుకెళ్లొచ్చు కదే. అవును నువ్వే ఓసీలో అందరికి పాలిస్తున్నావు, మళ్ళీ వచ్చి అడిగి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు నచ్చలేదక్క. వస్తానక్క. జాగ్రత్తగా వెళ్ళు, మళ్ళీ ఆ కుక్క వచ్చినా రావచ్చు. ఏమిటో పిచ్చి పిల్ల. ఇదిగోండి పూజారి గారు. కర్పూర నీలాంగనం సమర్పయామి, సర్వ పుష్పాంగనం సమర్పయామి, విఘ్నేశ్వరాయ నమః. సంగీతమా, మీ కొడుకు ఊరి నుంచి వస్తున్నాడని నేను విన్నానే. ఈ పాటికి నా కొడుకు వస్తూ ఉంటాడయ్యా. తొందరగా రండి. ఎటు వెళ్ళిందిరా? వెళ్ళిందో తెలీదన్నా? తెలియలేదే.
ఇక్కడ ఉన్నాడు, పట్టుకుంటారు దాన్ని. ఇదేమన్నా పాకిస్తాన్ బోర్డర్ అనుకున్నావా? ఇది చిన్న పల్లెటూరు అయ్యా, పిల్లకి పచ్చకావులు మందేద్దాం అనుకుంటే నువ్వు మా అందరికి మందేస్తున్నావయ్యా. సరే అడవయ్యా రామా. ఏమిటి ఊరికి కొత్త అక్క పిలుస్తుందిరా? ఏంటి అలా చూస్తున్నా? ఇక్కడ అన్ని అక్క ఎరారా? ఏంటి అక్క ప్లేట్ శుభ్రంగా కడిగేసి కాకమ్మ వస్తుందా పిచ్చికమ్మ వచ్చిందా కాకమ్మ వచ్చిందా పిచ్చికమ్మ వచ్చిందా? ఎవరు? కొత్తగా వచ్చాడక్క. అక్కి పెట్టకి పెట్టే కోడి బొమ్మ పిల్లి పిచ్చిపా ఏనుగు. ఏంటి ఏనుగునా? ఏంటి చూస్తున్నావు? మొదలు పెట్టు. ఏం మొదలు పెట్టాలి? అన్నం, నెయ్యి, పప్పు, పచ్చడి, కళ్ళు మూసుకుని, ఇడ్లీ, చట్నీ, సాంబార్, వడ, ఉప్మా, ఇవన్నీ కలిపి నీకో ముద్ద, వీడికో ముద్ద, దానికో ముద్ద, ఆపిలకో ముద్ద, ఈడికో ముద్ద, నాకో ముద్ద. భోజనం అయిపోయాక చేతులు కడుక్కొని పెరుగు తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలి గుర్తులేదే. మజ్జిగ చిలికి 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 బాగా వెన్నొచ్చేంత వరకు చిలికి అందరికి ఇవ్వాలి. ఆ తర్వాత తాతగారింటికి దారేది అని వెళ్ళి ఆ.